ఇండియాలో అత్యుత్తమ డాన్సర్స్ జాబితా తీస్తే టాప్ 5 లో నిలుస్తారు హృతిక్ రోషన్, ఎన్టీఆర్. ఇద్దరు డాన్సింగ్ స్టైల్ వేరు, ఇద్దరు గ్రేసు వేరు, కానీ ఇద్దరిలో ఎవరు స్టెప్పులు వేసినా చూపు తిప్పుకోలేం. అలాంటిది ఇద్దరు ఒకే పాటకు స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ. వార్టోలో ఇలాంటి ఓ అరుదైన పాట ఉంది. త్వరలోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్లపై ఈ పాటను తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోస్గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్టో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇప్పటికే షూటింగ్తో బిజీ అయిపోయారు. ఆయనపై కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ నెలలోనే ఎన్టీఆర్ మరొకసారి వార్టూ సెట్స్లో అడుగు పెట్టబోతున్నారు. ఈసారి ఎన్టీఆర్ హృతిక్ రోషన్లపై ఓ పాట రూపొందించనున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ముంబైలో ఓ భారీ సెట్ను కూడా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్లతో పాటుగా కథానాయిక కేఆర్ అద్వానీ కూడా చిందులు వేయబోతుందని సమాచారం. ప్రఖ్యాత నృత్య దర్శకురాలు వైభవి మర్చెంట్ ఈ పాటకు నృత్య రీతులు అందిస్తున్నారని టాక్. వార్టూ సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని, ఈ పాట కోసం దాదాపు 8 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఇన్సైడ్ వర్గాలు చెప్తున్నాయి. త్రిబులర్ లో ఎన్టీఆర్ చరణ్లు కలిసి స్టెప్ వేస్తే బాక్స్ ఆఫీస్ కు పూనకాలు వచ్చేసాయి. ఆ పాటకు ఆస్కార్ సైతం దక్కింది. మరి హృతిక్తో ఎన్టీఆర్ చేసే ఈ పాట ఇంకెంత హంగామా చేస్తుందో చూడాలి. వాటు అనే స్పై యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియార్ అద్వానీ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వాటులో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ పాట ఉంటుంది. ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నాయి. ఈ పాట చిత్రీకరణకు సమయం ఆసన్నమైంది. టైమ్ టు డాన్స్ అంటూ ఈ నెల 3వ వారంలో ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్లో ఈ పాటను ముంబైలో చిత్రీకరించనున్నారట. నృత్య దర్శకురాలు వైభవి మర్చెంట్ ఈ సాంగ్కు స్టెప్స్ సమకూరుస్తున్నారని బొగ్గాట. ఈ మాస్ మసాలా సాంగ్ కోసం సెట్స్ తయారు చేయిస్తున్నారంట. ఈ సినిమాకి ఎన్టీఆర్ లుక్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది. వాటు చిత్రాన్ని వచ్చేది 15 ఆగస్టున విడుదల చేస్తున్నారు. మరి తన నటనతో డాన్స్తో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎలాంటి రికార్డ్స్ను బద్దలు కొడతాడో చూడాలి. ఎన్టీఆర్ కెరీర్లో డైరెక్ట్గా బాలీవుడ్లో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.